హవేలి గన్పూర్ మండల పరిధిలోని బొగడ భూపతిపురు గ్రామం వద్ద నాయకులు ఆందోళన చేపట్టారు. గ్రామ శివార్లోని సర్వే నంబర్ 22/1లో గల ప్రభుత్వ భూమిని కొందరు భూస్వాములు తమ భూమి అంటూ తప్పుడు రికార్డులను సృష్టించి దళిత రైతులను ఇబ్బందులు పెడుతున్నారని టీఎంఆర్పీఎస్ నాయకులు బాలరాజు, సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మల్లేశం, టీఎస్ఎంఆర్పీఎస్ నాయకులు లింగం, జేబీఎం నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 22/1 సర్వే నంబర్లో 13 మంది దళిత కుటుంబాలు గత 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారని తెలిపారు. అదే గ్రామానికి చెందిన వ్యక్తి ఈ భూమి మాది అంటూ 2013 నుంచి దళితులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై సంబంధిత రెవెన్యూ అధికారులు, తహసీల్దార్, ఆర్డీఓలకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవటం లేదని వాపోయారు. ఈ ప్రభుత్వ భూమి ఆక్రమణ వెనుక ప్రజాప్రతినిధులకు అండదండలు ఉన్నాయని, అందుకే రెవెన్యూ అధికారులు సైతం పట్టించుకోవటం లేదన్నారు. దళితులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, సమస్యను వెంటనే పరిష్కరించుకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. 22/1 సర్వేగల నంబరు 3 ఎకరాల భూమి దళిత భూమి. గత 30 నుంచి 40 సంవత్సరాల నుంచి ఈ 13 కుటుంబాలను సాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ భూటపుపలో ఉన్నది. దాంట్లోనే ఈ ప్రభుత్వ భూమి బిట్టిలో, ఈ ప్రభుత్వ భూమి బిట్టి నుంచి కూడా ప్రభుత్వ సబ్స్టేషన్ కూడా ఒక ఎకరా భూమి కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వ భూమి 3 ఎకరాలు ఇప్పుడు కొనసాగుతున్నప్పుడు 13 కుటుంబాలు సాగు చేస్తున్నప్పుడు క్రమంలో కూడా మొన్నటికి మొన్న 2013లో రాఘవరెడ్డి నవీత వాళ్ళు వచ్చి తప్పుడు సర్వే నంబరు వాళ్ళ సొంత భూమి మీద ఉన్నటువంటి పాస్బుక్ సర్వే నంబర్ తీసుకొచ్చి ఇక్కడ వేకెంట్ భూమి ఏదైతే ఉందో వేకెంట్ భూమికి ఆ పట్టా సర్వే నంబరు జెన్యున్ అని చూపించి కూడా తప్పుడు సర్వే నంబర్ తీసుకొచ్చి దొంగ పట్టా చేసుకుని ఇలా ఎంఆర్ఓని, ఆర్డీఓని ఇలా జిల్లా యంత్రాంగాన్ని మోసం చేసి ఇలా చలామణ అయ్యి ఇలా పేదల భూములు దోచే పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో ఆ దొంగలకు ఇలా స్థానికంగా ప్రజాప్రతినిధులు కూడా సర్దిగట్టడం ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళకు ఉనికిని కాపాడుకోవడానికి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితుల వల్లనే వాళ్ళను ఎన్నికేసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మేము ఒకటే చేస్తున్నాం, ఖబర్దార్ దళిత భూములను అన్యాయంగా లాక్కున్నాను అగ్రవర్ణాలా ఖబర్దార్ ఒకటే హెచ్చరిస్తున్నాం. తక్షణమే ఇక్కడ అర్హులైనటువంటి సాగు చేసుకునే భూముల్లో ఉన్నటువంటి వాళ్ళకి అక్రమంగా పట్ట రద్దు చేసి అర్హులైన వారికి పాస్బుక్లు కొత్తగా మంజూరు చేసి మండలానికి సంబంధించినటువంటి గ్రామం కాబట్టి డప్పు సంజీవులు భూమిని, మాదిగ సంజీవులు భూమిని 30 సంవత్సరాల నుంచి కాస్తులో ఉన్నప్పటికీ కూడా రాజకీయ పరంగా ఈ భూమిని ఒక రెడ్డి, అగ్రవర్ణస్థుడైనటువంటి రెడ్డి ఈ భూమిని కావల్చుకొని యాక్సెప్ట్ చేయడం జరుగుతున్నది. కాబట్టి తక్షణమే ఆర్డీఓ ఎంఆర్ఓలు స్పందిస్తూ మరి ఈ భూమి సమస్యను ఇంకెన్నాళ్ళు ఇలా కొనసాగించుకుంటా పోతుంటే మరి ఈ దళితుడు ఏం కావాలని మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా ఆర్డీఓ ఎంఆర్ఓ స్పందించి తక్షణమే దీన్ని సర్వే చేయించి మరి మీకు శాత కాదంటే సైలెంట్ ఊకోండి, మేము అలా వచ్చి కలెక్టరేట్ దగ్గర కూర్చుండి మరి భూ సమస్య వేరే రాక కూడా అక్కడనే కూర్చుంటాం. మీరు ఈ రకంగా రాజకీయ పరంగా ఈ రకంగా మొత్తం టోటల్ గా మరి మాదిగ సంజీవులు భూమిని ఎవరికో అప్పచెప్తామన్న రకంగా ఇలాంటి మొత్తం టోటల్ గా ఎన్నికల సమయంలో ఒక రకం, ఎన్నికలు దాటినాయంటే ఒక రకం, మరి దళితుల భూములను గవర్నమెంట్ ఏమంటుంది? దళితుడికి భూమి ఇస్తామని చెప్తున్నది, దళితులను అభివృద్ధి చేస్తామని చెప్తుంది, లోకల్కి వచ్చేసరికి దళితులను అనుసేసే పరిస్థితి ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, ఎంఆర్పీఎస్, సిపిఐ, సిపిఎంల తరఫున కూడా మాదిగ సంజీవుల భూమి మాదిగ సంజీవులకే దక్కాలి. వేరేటోళ్ళు దీంట్లోకి వస్తే కూడా మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చట్టాలు ఉన్నాయి, అలాంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఇంత